హలో అండి వెల్కమ్ టు బొట్ల రిథమ్స్ ఇవాళ ఎంతో ఈజీగా తొందరగా అయిపోయే కాకరకాయ ఉల్లికారం కూర ఎలా చేయాలో చూద్దాము దీనికోసం ముందుగా మనము కాకరకాయలు తీసుకోవాలి ఈ కాకరకాయలని ఫుల్గా ఇలా ఇలాంటి కాకరకాయలని బాగా స్క్రేప్ చేసుకోవాలి మొత్తం పైన వాటిని అంతా స్క్రేప్ చేసి చూడండి ఇలా స్క్రేప్ చేసి పెట్టుకోవాలి అన్నీ కట్ చేసి ఇలా ఇంచెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి దీన్ని మనము బాయిల్ అయినా చేయొచ్చు షాలో ఫ్రై అయినా చేయొచ్చు నేను ఇప్పుడు మీకు బాయిల్ చేసి ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు మనం ఉల్లి కారానికి కావాల్సిన పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము స్టఫింగ్ కోసం ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలు టెన్ టు ఫిఫ్టీన్ రెడ్ చిల్లీస్ మీరు మీ కారానికి అడ్జస్టబుల్గా వేసుకోవచ్చు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇక్కడ మీరు కావాలంటే కారం కూడా యూస్ చేయొచ్చు బట్ రెడ్ చిల్లీస్ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇంకా వన్ టేబుల్ స్పూన్ జీరా ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని క్యూబ్స్గా కట్ చేసుకొని వాటిని కూడా వేసి అన్నీ కలిపి బాగా మగ్గనివ్వాలి చూసారు కదండీ ఆనియన్స్ ఎలా ఫ్రై అయ్యాయో జస్ట్ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పెట్టాను అంతే మూత పెట్టి సో మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఈ ఆనియన్స్ నీట్గా మనము సాల్ట్ పసుపు వేసేసి పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది ఆనియన్ పేస్ట్ నథింగ్ బట్ ఉల్లికారము ఇక్కడేమో బాయిల్ చేసుకున్న కాకరకాయలని సీడ్స్ అన్నీ తీసేసి స్క్వీజ్ చేసేసి వాటర్ని ఇట్లా పెట్టుకున్నాను రెడీగా ఇప్పుడు మనం దీంట్లో ఆనియన్ పేస్ట్ని స్టఫ్ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదండి ఇప్పుడు నేను కాకరకాయలన్నిటిని ఇట్లా ఆనియన్ ఉల్లికారంతో స్టఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని దీంట్లో మనం నీట్గా ఈ కాకరకాయలన్నిటిని అరేంజ్ చేసేసుకోవాలండి లైన్గా ఇలా అరేంజ్ చేసుకున్న కాకరకాయల మీద మనకి మిగిలిన ఉల్లికారాన్ని అంతా నీట్గా వేసేసి మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి చూశారు కదండీ ఇలా మిగిలిన ఉల్లికారన్నంతా వేసేసి నీట్గా అరేంజ్ చేసేసుకున్న కాక కాకరకాయల మీద వేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ డిపెండ్స్ లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఇలా అప్పుడప్పుడు తీసి కలుపుకుంటూ ఉండాలి చూడండి ఎంత బాగా అన్ని కాకరకాయలు ఉడికిపోయాయో మంచిగా ఫ్రై అయ్యాయి ఇంతేనండి ఎంతో ఈజీ సింపుల్ కాకరకాయ ఉల్లికారం కూర రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కమెంట్ సెషన్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఆర్ నెక్స్ట్ వీడియో